పుల్వామాలో భారతదేశ ఆర్మీ వాహనంపై జరిగిన ఉగ్రవాద దాడిని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత ఖండించారు. చీరాల గడియార స్తంభం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ పాకిస్తాన్ ఇలాంటి పిరికి పందా చర్యలు మానుకోవాలన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు, పోతుల సురేష్, కౌన్సిలర్ కావూరి అగస్టిన్ పాల్గొన్నారు. నిన్న కాశ్మీర్ లో ఉగ్రవాదుల పిరికి చర్యలో అమరులైనటువంటి జవాన్లకి వాళ్ళందరికీ కూడా అమరులైనటువంటి జవాన్ల వారికంతా కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి మీ అందరం శ్రద్ధాంజలి ఇస్తున్నాము. వారి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా నిలవాలి. యావత్ దేశమంతా కూడా గర్వించేలాగా ఈరోజు జవాన్లు ఎక్కడ ఉన్నా కూడా వారు దేశం కోసం అమరులైతున్నారు. మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతోమంది యువకులు మరి దేశం కోసం మరి ప్రాణాలు అర్పిస్తారు. మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దేశమంతా కూడా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళకు అండగా కుటుంబాలకు అందరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం కూడా వారి పట్ల అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. దానిలో మరణించిన మన సైనికుల ఓరు సైనికుల ఆత్మ దీనికి నిరసనంగా ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీ పెట్టాము. ఇది ఒక ఉగ్రవాద చర్య, దీన్ని మన భారతదేశ తరఫున ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి తిరిగితనంగా వాళ్ళు మన దేశ భద్రతను కాపాడుతున్న సైనికులందరినీ కూడా ఉగ్రవాదుల్ని కూడా చూడకుండా వాళ్ళ ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదుల్ని మన భారతదేశ ప్రభుత్వం తగిన విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక మరోసారి ఇలాంటి చర్య జరగకుండా మన భారత ప్రభుత్వం అలాంటి వారు చర్య తీసుకొని కఠినంగా చర్య తీసుకొని వాళ్ళు శిక్షించాలని దీనిలో మరణించిన మన వీర సైనికులందరికీ ఆత్మానికి శాంతి కలగాలని వాటి కుటుంబాలకి వాళ్ళ భార్యలకు తల్లిదండ్రులు అందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని కల్పించి అందరికీ కూడా మరణించి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను.